రిజర్వ్ అతిపెద్ద అభయారణ్యం 2015 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. ఇందులో కోర్ ఏరియానే 893 చదరపు కిలోమీటర్లు. అందుకే చిరుత, జింకలు, అడవి కుక్కలు వంటి జంతువులకు ఆలవాలం. ఎటు చూసినా జంతువుల సందడి, పక్షుల కిలకిల రావాలు. అదేవిధంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ను 2012లో కేంద్రం పులుల అభయారణ్యంగా ప్రకటించింది. పక్కనున్న మహారాష్ట్ర నుంచి పులులు వస్తున్నాయి, కానీ అభయారణ్యంలో ఉండడం లేదు. టైగర్లు రావడం పోవడమే జరుగుతోంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ 200 వరకు పులులకు ఆవాసం ఇవ్వగలదు, కానీ అభయారణ్యం మధ్యలో 39 గ్రామాలు ఉన్నాయి. ఇంకోవైపు అభయారణ్యంలో నుంచి 363 జాతీయ రహదారి వెళుతోంది. రణగుణ ధ్వనులకు మహారాష్ట్ర టైగర్ రిజర్వ్ నుంచి వస్తున్నా కూడా తిరిగి వెనక్కు వెళ్తున్నాయట. రైట్, ఇక దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్, ఇది తెలంగాణలోనే అతిపెద్ద అభయారణ్యం, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కేటీఆర్. 2012లో కేంద్ర ప్రభుత్వం దీన్ని అభయారణ్యంగా ప్రకటించింది. ఇది 2000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ అభయారణ్యం ఉంది. కోర్ ఏరియా అంటే జంతువులు ఎక్కువగా ఉండే ప్రాంతం కూడా 893 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. ఒకవైపు గోదావరి, ఇంకొక వైపు ఏమో మహారాష్ట్ర సరిహద్దు ఉంది. అటునుంచి అభయారణ్యం లింక్, మహారాష్ట్రలోని అభయారణ్యంతో ఇది లింక్ అయి ఉంది. అతి కీలకమైన అభయారణ్యం ఇది, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. కానీ ఇందులో టైగర్స్ ఉండట్లేదు, కానీ అన్ని రకాల జంతువులు, చిరుతలు, ఇంకా రకరకాల జంతువులు, పక్షులు అన్నిటికి ఆలవాలంగా ఒక టూరిజం స్పాట్గా ఈ కవ్వాల అభయారణ్యం వర్ధిల్లుతోంది. కానీ టైగర్స్ ఉండట్లేదు, ఎందుకంటే ఒకవైపు ఒక జాతీయ రహదారి వెళ్తుంది, ఈ జాతీయ రహదారితోటి రణగొడతాను, ఇంకోవైపు రైల్వే ట్రాక్ ఉంది. మొన్న కూడా రైల్వే ట్రాక్ కింద ఒకటి పడి ఒక పులి చనిపోయింది. అదొక భయం ఉంది. అండర్ పాస్ అంట, రైల్వే ట్రాక్ కింద అండర్ పాస్లు వేస్తే ఫ్రీగా పులులు మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, కానీ అండర్ పాస్ చేయాలన్నారు. కానీ ఆల్రెడీ ఓల్డ్ రైల్వే ట్రాక్లు కాబట్టి ఇప్పుడు అండర్ పాస్ చేయడానికి వీలు కావట్లేదు. ఇంకోవైపు ఈ జాతీయ రహదారి, ఇవన్నీ ఒక పక్కన పెడితే మధ్యలో 39 గ్రామాలు ఉన్నాయి ఈ అభయారణ్య మధ్యలో. ఆ 39 గ్రామాలను తరలించాలని ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది, కానీ ఇంతవరకు పడలేదు. మొదటి దశలో 15 గ్రామాలని అక్కడ నుంచి తరలించాలనుకున్నారు. దాంట్లో భాగంగానే 2 గ్రామాలకు చెందిన 143 కుటుంబాల వాళ్ళు ముందుకొచ్చారు. నిన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు వాళ్ళని పునరావాస ప్యాకేజీకి సంబంధించి చెక్కులు కూడా అందించారు. వీటిని కనుక అక్కడ నుంచి కనుక తరలించగలిగితే ఆ అభయ పులులు ఏంటంటే అవి ట్రాన్సిట్ టైగర్స్ అంటున్నారు, ఎందుకంటే వస్తున్నాయి కానీ ఉండట్లేదంట. సో వాటికి ఏంటి అంటే ఈ ధ్వనులు లేకపోతే ఈ చప్పుళ్ళకి వాటికి మిగతా జంతువులు ఉంటున్నాయి కానీ ఉండట్లేదు. కాబట్టి ఆ వాటికి ప్రశాంతమైన వాతావరణం జీవనం కనుక కల్పిస్తే మన దగ్గర కూడా పులుల ఆవాసం ఉంటుంది, పులుల పెరుగుతుంది అనే దాంట్లో. యాక్చువల్గా ఆ మొన్న వైశాల్యం కనుక కో ఏరియాని పరిశీలించినా కానీ దాదాపు 200 వరకు టైగర్స్ ఇక్కడ ఉండటానికి అనుగుణంగా మన ఫారెస్ట్ ఉందంట. సో దానికి అభివృద్ధి చేయడానికి ఈ తొలి స్టెప్లో భాగంగా ఈ గ్రామాలకు పునరావాసం కల్పిస్తున్నారు. ఇంకొక వైపు కూడా ఈ నైట్ టైంలో ఈ రోడంగడ ధ్వనులు ఇలాంటివి లేకుండా చూస్తే మాకు అక్కడ అభివృద్ధి అవుతుందని చెప్పి అటవీ అధికారులు చెప్తున్నారు. చందు. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.